ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రావు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులకు సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులకు సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులకు సిపిఆర్ పై శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాలలో సిపిఆర్ చేయటం వల్ల మరణం నుంచి కాపాడవచ్చునని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు సిపిఆర్ శిక్షణ ఇవ్వటం ద్వారా ఎవరైనా ప్రయాణికులు ఆక్సిజన్ తీసుకోలేనప్పుడు గుండెకు ఆక్సిజన్ పంపింగ్ ఆగిపోతున్న సమయంలో ప్రథమ చికిత్స ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సిపిఆర్ చేయటం ద్వారా మనిషి ప్రాణం కాపాడవచ్చని అన్నారు. సరైన వైద్యం తీసుకునే ముందు లేదా అంబులెన్స్ వచ్చే లోపల ప్రథమ చికిత్సగా సిపిఆర్ ప్రక్రియను చేయవచ్చునని తెలిపారు. సిపిఆర్పై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోటిరెడ్డి, స్టేట్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, స్టేట్ కోఆర్డినేటర్ విజయభాస్కర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు పాండుగౌడ్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు చేసే ప్రక్రియ మన పంపించారు. మీరు ఈ మధ్యనే ఒక కన్స్ట్రక్ట్ చేస్తే టీవీలో చూశారు, ఆయన చేసిన చిన్న పని కలిపి అప్రిషియేషన్ వచ్చింది. అంటే బాబా ఆయన సమస్య చేసినందుకు మన గవర్నర్ గారు, సీఎం గారు అందరూ ఆయన సమానం చేసి, అంటే మీరు కూడా ఎప్పుడు అందరూ కూడా మీరు ప్రయత్నం సమానం అయితే పొద్దున్న వెళ్తే నాలుగున్నర నుంచి బస్సులు నడుపుతారు, సాయంత్రం రాత్రి అర్ధరాత్రి వరకు ఉంటారు. రకరకాల మనుషులు రకరకాల సీక్వెన్స్ మీకు అనుభవంలోకి వస్తాయి, మాకు రావు, ఇట్లా కూర్చుంటే మాకు దెబ్బలు. అందుకే రంగారెడ్డి జిల్లా చైర్మన్ కార్యవర్గం ఇటువంటి సభ్యులంతా కూడా బస్ డిపోల ముందు చేయాలని తీసుకుంటుంది. చాలా మంచిగానే ఇలా యంగ్ అంటే మిడిల్ ఏజ్ బిట్వీన్ 20 to 50 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువగా సడన్ డెత్ అవుతాయి. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనేది ఆల్మోస్ట్ రోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఎందుకు వస్తుందంటే గుండెకు 3 రక్తనాళాలు ఉంటాయి, అందులో 1-2 రక్తనాళాలు బ్లాక్ అయితే అంటే ఫ్యాట్ వల్ల కానీ ఎంబాల్జమ్ వల్ల కానీ లేకపోతే ఊపిరితిత్తుల్లో ఉండే ప్యారెంటైన్ డ్యామేజ్ అయిపోయి అంటే కోవిడ్ వల్ల వైరస్ వల్ల మనకు దాంట్లో కణాలు దెబ్బతిని క్లాట్స్ అయిపోయి అవి డిస్లాడ్జ్ అయ్యి అంటే అక్కడ నుంచి ఊపిరితిత్తులో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ద్వారా గుండెలోకి వచ్చి గుండెలో ఈ రక్తనాళాలను బ్లాక్ చేస్తున్నాయి. ఇప్పుడున్న టర్మినల్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది అనుకుంటున్నాము. రెండవది ఎవరైతే డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉంటారో, ఎక్కువగా స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకుంటారో, ఎక్కువగా నెగ్లెక్టెడ్ అంటే ఫుడ్ నెగ్లెక్ట్ చేసి జంక్ ఫుడ్ తీసుకుంటారో, ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్లో ఉంటారో, ఎవరైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్